అనేక త్యాగాల మీద అనేక పోరాటాల ఫలితంగా ఆరు దశాబ్దాల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. సరే, ఆనాడు అనేక కన్ఫ్యూజన్స్, అనేక రకాల ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా మేము టీఆర్ఎస్ పార్టీగా మా రాష్ట్ర కార్యవర్గంలో ఈ రాష్ట్రం ఎవరికి పడితే వారికి అప్పగించకూడదు, బాధ్యతాయుతమైన పద్ధతులు ముందుకు సాగాల, దీనికి ఒక పటిష్టమైన పునాది పడాల అనేటువంటి ఒక ఆలోచనతోని మేము ఒంటరిగానే ఏ పొత్తులు ఇంకేమి లేకుండా స్వతంత్రంగానే ఎన్నికలకు వెళ్ళిన మాట కూడా యావత్ మందికి తెలుసు. సరే, ప్రజల ఆశీర్వాదం, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, స్టేట్ అవే మాకే స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం మేము ఒక 5-6 నెలలు కన్ఫ్యూజన్, అధికార అలాట్మెంట్ లేకపోయినా అంతకుముందు రాష్ట్రంగా లేము కాబట్టి ఒక ప్రాతిపదిక, ఆర్థిక పరమైనటువంటి ప్రాతిపదిక లేకపోవడం, ఇటువంటి అనేక కన్ఫ్యూజన్స్ మధ్య మా ప్రస్థానాన్ని ప్రారంభించాం. తర్వాత జరిగిన కథ అంతా మీ ముందు ఉంది, ప్రజల మీద ఉంది. ఈ మధ్య రాష్ట్రంలో పొలిటికల్ ఫ్రెగిలిటీ, ఒక అతి ప్రవర్తన, ఒక అసహన వైఖరి చాలా చూస్తూ ఉన్నాం. అది ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. టీఆర్ఎస్ ప్రారంభించినటువంటి ప్రగతి, సంక్షేమం, అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్వయంగా ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో కొనియాడినారు. ఈరోజు కూడా మీరు చూసినారు, మీరందరూ మీ దృష్టిలో ఉంది, ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ప్రముఖ పత్రిక చాలా పెద్ద మెధావులు అనేటువంటి అనేక మందితో ఉన్నటువంటి కమిటీ, బిజినెస్ ట్రాన్స్ఫార్మరా, బిజినెస్ రిఫార్మరా, ఏదో మొత్తానికి ఒక అవార్డు ఇచ్చింది. రిఫార్మర్ అవార్డు ఇవ్వడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే గత 4 సంవత్సరాలు 17.17 తెలంగాణ ఆర్థిక ఎదుగుదల. ఇది మేము డిక్లేర్ చేసేది కాదు, ఫైనాన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తుంది. వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి అధికారికమైనటువంటి ఫిగర్, కాగ్ రిపోర్ట్ ప్రకారంగా అన్ని లెక్కలు తీసి వడపోసిన తర్వాత వాళ్ళు అధికారికంగా పబ్లిక్ చేసే ఫిగర్స్ ఇవి నేను చెప్పేటి. ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక 5 మాసాలు గడిచింది. ఈ 5 మాసాలలో రాష్ట్రం సాధిస్తున్నటువంటి ఆర్థిక ప్రగతి 21.96, ఇది గ్రోత్, ఆర్థికమైనటువంటి స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, రాష్ట్రం యొక్క సొంత ఆర్థిక ఆదాయం పెరుగుదలలో ఇండియాలో మనకు ఏ రాష్ట్రం కూడా చేరువలో లేదు. 10 అబోవ్ ఉన్న రాష్ట్రాలు జస్ట్ 1, 2, 3 ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా సింగిల్ డిజిట్లో ఉన్నాయి, 10 లోపల ఉన్నాయి. మనకు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. రండి నారాయణ గారు ప్లీజ్. సో అట్లా మంచి గ్రోత్తో రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఇది ఫ్యాక్ట్స్, ఆర్థికపరమైన ఫిగర్స్. కాకపోతే ప్రతిపక్ష పార్టీల రూపంలో చేస్తున్నటువంటి కాకిగోళ, పిచ్చి పసలేని ఆరోపణ చాలా భయంకరమైన పద్ధతిలో జరుగుతూ ఉంది. ఒకే ఒక్క ఉదాహరణ నేను మీకు మనవి చేస్తాను. నీటిపారుదల ప్రాజెక్టుల మీద కోట్ల కలిసి స్టే ఇవ్వడం, స్క్వేర్ టేబుల్స్, రౌండ్ టేబుల్స్ అని బొంద టేబుల్స్ పెట్టి పిచ్చి పిచ్చి పనికిమాలిన దుర్మార్గమైనటువంటి, మోస్ట్ అన్డిజైరబుల్, మోస్ట్ అన్వాంటెడ్, చాలా కురుస వ్యక్తులు, ఏమాత్రం అవగాహన పరిజ్ఞానం లేని వ్యక్తులు ఇష్టం వచ్చిన రీతిలో, ఇష్టం వచ్చిన మాటలు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఈ గ్రోత్ ఎట్లా సాధ్యమవుతుంది? ఇంత పెద్ద గ్రోత్ డెఫినెట్గా చాలా పట్టుదలతోని, కడుపు నోరు కట్టుకొని, ఒక నియంత్రిత విధానంలో, హై డిసిప్లిన్తో,
ప్రొడెన్స్ తో పనిచేస్తే తప్ప ఈ గ్రోత్ సాధ్యం కాదు. కొత్త రాష్ట్రం అనతి కాలంలో అతి స్వల్పకాలంలో ఇలా 21.96% గ్రోత్ అచీవ్ కావాలంటే ఇదేం పిల్లలాట కాదు. కానీ ఇంత గ్రోత్తో ముందుకు పోయే రాష్ట్రం కేంద్రంలో ఉన్నది కదా, మా పార్టీ ప్రభుత్వం కాదు, కనీసం మా ఫ్రెండ్లీ పార్టీ కూడా కాదు, మేము వాళ్ళ కూటమిలో లేము. వాళ్ళు పక్కన వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఇవి, నేను చెప్తుండే ఫిగర్స్ మా ఫిగర్స్ కావు. ఈ గ్రోత్ ఎండార్స్ అవుతూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటే, దేశంలోనే నంబర్ వన్ ఉంటే, తెలంగాణకి ఇప్పటికి దాదాపు ఒక 40 అవార్డులు వచ్చినాయి. అడుకో అవార్డు కావచ్చు, కేంద్రం అవార్డు, చాలా 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 అవార్డులు వచ్చినాయి. ఇంటర్నేషనల్ అక్లెయిమ్ వచ్చింది మిషన్ భగీరథ లాంటివి. మిషన్ భగీరథ పెడితే దానికి కమిషన్ ఉందన్నమాట, మిషన్ కాకతీయ పెడితే దానికి కమిషన్ అంట. అది చెప్పేవాళ్ళు ఎటువంటి దద్దమ్మలంటే, 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు పాత్రదారులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, అనేక పదవులలో. మొత్తం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ కాకతీయ రాజుల పుణ్యమని తెలిసినటువంటి వ్యవస్థ ధ్వంసమవుతూ ఉంటే ఈ సన్నాసి ఎవరు కూడా నోరు తెరవలే. కనీసం కనీసం వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి నిధులన్నా కూడా అవి చేపట్టలే, అంత దుర్మార్గంగా వివరించినారు. ఇట్ వాజ్ ఏ టోటల్ క్రిమినల్ నెగ్లిజెన్స్. తత్ఫలితంగా ఏర్పడినటువంటి వాటిని అన్నిటిని సరిదిద్ది మంచి చేసుకొని పోతూ ఉంటే దాని మీద అవాక్లు చెవాకులు ఒక్కటన్నా ఆధారం, ఈ రోజు వరకు జరిగినటువంటి వాళ్ళు చేసిన ఆరోపణలు ఒక్కటన్నా ఒక్కటన్నా రుజువు చేయాలా, ఒక్కటన్నా కనీసం సాక్ష్యం చెప్పాలి, ఒక ఆధారం చెప్పాలి. నోరుంది కదా ప్రజాస్వామ్యం పేపర్లు రాస్తాయని చెప్పి ఇష్టం వచ్చిన నోరు ఏది తెలిస్తే అది ఇటువంటి అలిగేషన్ చేస్తూ ఉంటే, ఈరోజు జరుగుతున్నది ఏంటంటే గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగం మీద చేసిన ఖర్చు అక్షరాల 25,000 కోట్లు. అది సాధ్యమయ్యే పని కాదు. మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పిన ఒక అద్భుతమైన అభివృద్ధి దృశ్యం ఆవిష్కరించబడుతుంది. అసలు మన ఇంజనీర్లు అందుకోగలుగుతారా, మన అధికారులు క్యాచప్ చేస్తారా దాన్ని అని అనుమానాలు ఉండేవి. మేము వచ్చే నాటికి అన్ని ఈపీసీ కాంట్రాక్టర్, కనీసం సర్వే చేసే దుర్బినీళ్ళు కూడా లేవు డిపార్ట్మెంట్లు. మళ్ళీ 15-20 కోట్లు పెట్టి మొత్తం సర్వే చేసే సామాగ్రి కొనిచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓరియంటేషన్ మార్చి నేనే 100,000 రివ్యూలు తీసుకొని టోనప్ చేస్తే రాత్రి 2 గంటలకు 3 గంటలకు కాంట్రాక్టర్ అంటే ఆయనకు డబ్బులు వస్తాయి కాబట్టి పని చేస్తాడు, 3 షిఫ్ట్స్ పని తొందరగా చేసుకుంటే తొందరగా డబ్బులు వస్తాయి కాబట్టి. కానీ అధికారులు ఇండియాలో ఏ స్టేట్లో కూడా చేయరు. రాత్రి 12 గంటలకు 11 గంటలకు 1 గంటకు, ఎందుకంటే గోదావరి మీద కట్టే బ్యారేజీలు కానీ కృష్ణ మీద కట్టేటివి కానీ చాలా పెద్ద హై క్వాలిటీతో కడితే తప్ప నిలబడవు. ఆ క్వాలిటీ ఎన్షూర్ చేయాలి, కాంట్రాక్టర్ ఏం చేస్తుండో చూడాలి మినిట్ టు మినిట్. రాత్రి అర్ధరాత్రి కూడా సైట్ మీద ఉండి రికార్డు చేసేటువంటి స్థాయికి మన ఇంజనీరింగ్ పోయారు ఇరిగేషన్ అధికారులు. ఎంత కష్టపడితే ఎంత పట్టుబడితే, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏడిపించారు కరెంటుకు. అందరం కరెంటు కోతలకు బాధపడేవాళ్ళం, ఇంక్లూడింగ్ మైసెల్. 35 ఏళ్ళు తెచ్చిన మీ రాష్ట్రంలో 35 ఏళ్ళ కింద మొదలైన కరెంటు కోతలు పోలే, పెరిగినాయి భయంకరమైనవి. చివరికి పారిశ్రామికవేత్తలే ఇందిరా పార్క్ అక్కడ ధర్నా చేసే పరిస్థితి ఫిక్కి ఆధ్వర్యంలో, అంత దురవస్థ. ఇలా మేము ఎంత నిబద్ధతతో పనిచేసి ఎంత అద్భుతమైనటువంటి చర్య తీసుకుంటే ఆ కరెంటు బాగైంది ఇలా రాష్ట్రంలో, ఊరికే అవుతుందా, ఆషామాషికి అవుతుందా, మొట్టమాటతో అవుతుందా? చాలా గొప్పలు అయితే మరి మాకన్నా ముందే ఎందుకు చేయలేదు, తన మేధావులు అయితే ఎందుకు జరగలేదు, ఎందుకు చంపింది ప్రజానికని? 35 ఇయర్స్ వర్స్ట్లీ సఫర్డ్ ద పవర్ ఫ్రంట్, దాన్ని సక్కగా చేసినాం. దాని మీద విమర్శలు, ఛత్తీస్గఢ్ దగ్గర పోయి మేము కరెంటు కొన్నది ప్రభుత్వం దగ్గర, మేము చేసుకున్నది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓఎస్, దాంట్లో అవినీతి ఆరోపణ. ఏమైనా మెదడు ఉంటుందా ఉండదా, అసలు తెలుసా, ఏమైనా సబ్జెక్ట్ తెలుసా, నాలెడ్జ్ ఉందా, కూడా అర్థం కాని పరిస్థితి, దుర్మార్గమైన విధానం. ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దికి మరింత ఫ్రగిలిటీ, మరింత విచ్చలవిడి ఆరోపణలు. అది ఏం చేస్తుందంటే మన గ్రోత్ను కట్టేలు చేస్తుంది, ఆపుతుంది. అధికారులు కూడా కొంత స్థైర్యం కోల్పోయే పరిస్థితి. 6 నూనెనైనా సరే తెలంగాణ యొక్క ప్రగతి చక్రం ఆగకూడదు, ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగకూడదు, ఈ ఆర్థిక పెరుగుదల ఆగకూడదు. అందువల్లనే ఆల్రెడీ ఆ జోన్లోకి వచ్చినాం కాబట్టి 2 రోజులు వెనకైతే ముందైతే ఉందని చెప్పి ఇలా ఎవరన్నా త్యాగం చేసినట్టే మేమే చేసినాం, ఎవరు చేయలే, ఎవరికేం పోదు. మా శాసనసభ్యులు, మా మంత్రివర్గం
మాకుండే ఇంకో నాలుగైదు నెలల మాసాల టైంను మేము సాక్రిఫైస్ చేసినాం. తెలంగాణ ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ యొక్క క్యారెక్టర్. మేము పదవుల కోసం లాలూసి పడలే, పిచ్చి పిచ్చి రాజకీయ క్రీడ చేయలే, ఆ మంత్రులను మార్చి మాటకోసారి మంత్రివర్గం చేంజ్ చేసి ఇది చేసి అది చేసి చేయలే. అట్లా ఒక స్టాండర్డ్గా పనిచేసినాం. తెలంగాణ కోసం అవసరమైన ప్రతిసారి రాజీనామాలు విశ్లేషణం. ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రగతిని, భవిష్యత్తును, మంచి భవిష్యత్తును ఆకాంక్షించేవరన్నా త్యాగం చేసినట్టు ఇట్ ఈస్ వి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ గవర్నమెంట్. ఐ సాల్యూట్ మై ఎమ్మెల్యేస్, ఐ సాల్యూట్ మై మినిస్టర్స్, మై ఎంపీస్. అద్భుతమైన సహకారం వాళ్ళు అందించినారు. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను చెప్తే కనీసం ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే కూడా నాలుగు రోజులు చేద్దాం సార్, మన టైం ఉంది కదా సార్ అని అనలే. ఈ మధ్య నేను లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు గోయాడి సార్ అని చెప్పినారు. అందరికీ కూడా నా సహచారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రం కోసం ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నా వెంట, వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా బాధపడ్డారు నాలకనే కాబట్టి నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంలో నేను గతంలో చెప్పిన మాదిరిగానే సరే అనేక ఊహాగానాలన్న ఇది చెప్పిన తర్వాత ఇది మీకు సప్లై చేయించి మళ్ళీ తీసుకుంటాను. మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా అనేక సర్వేలు మంచి చెడ్డ అంత చేసి ఎంత అండి 105 మంది అభ్యర్థులను నేను ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాను. ఇది 105 క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తూ ఉన్నాం. 105 మీరు లిస్ట్ ఇచ్చేస్తారు, 2 నిమిషాలు ఇచ్చేస్తారు. నేను అనౌన్స్ చేసిన ఓకే ఓకే ఇచ్చేయండి మంచి. ఇందులో ఏం తొందర తొందరగా ఏంటి ఫాస్ట్ బ్రదర్ బ్రదర్ గోల చేయకండి ఇస్తారు కదా 1 మినిట్. ఓకే ఓకే బ్రదర్ ఇందులో వివరాలన్నీ మీకు ఇవ్వడం జరిగింది. నేను గతం నుంచి మీకు కానీ మీ ద్వారా ప్రజలకు కానీ చెప్పిన పద్ధతిలో 2 ఎమ్మెల్యేలకు మాత్రమే నేను టికెట్ నిరాకరించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు పార్టీ సీట్ ఇవ్వలేకపోయినాం మేము. అదేవిధంగా సంగారెడ్డి కొత్త జిల్లా ప్రకారం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అందోల్ ఎమ్మెల్యే గారు నేను అకామిడేట్ చేయలేకపోయినాను. వారితో మాట్లాడినాను, వారికి చెప్పడం కూడా జరిగింది. డెఫినెట్గా మీకు అప్రాప్రియేట్ పొజిషన్ పార్టీ ఇస్తుందని చెప్పినాం. ఒక 5 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల చోట కొంత చర్చ చేసే అవసరం ఉంది కాబట్టి దాన్ని పెండింగ్ పెట్టినాం. అంటే 7 నియోజకవర్గాలు మినహాయించి పెండింగ్లో పెట్టినటువంటివి మేడ్చల్, మల్కాజ్గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ ఇవి పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ సీటు వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఎవరికి కూడా మేము నిరాకరించలేదు. ఎందువల్ల నేను గతంలో కూడా చెప్పినాను, 100% మేము ఎక్కడో అత్యవసరమైన చోట తప్ప మార్చుకోమని మీ కూడా నేను చెప్పడం జరిగింది. కొంత ప్రెస్ కూడా స్పెక్యులేట్ చేస్తూ ఉండి ఈ మధ్య కొన్ని ఇంగ్లీష్ పత్రికలు రాసినాయి, అట్లీస్ట్ కేసీఆర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ 35 to 40 ఎమ్మెల్యేస్. అదో కలకలం చెలరేదు కాబట్టి అంత వడపోత ఈ కార్యక్రమం ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత అనేక సర్వేలు, దాదాపు ఒక 17-18 సర్వేల యొక్క సారాంశం మాకుండబడే సమాచారం, నాకుండబడే వ్యక్తిగా నాకుండబడే అసెస్మెంటు, పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న ముఖ్యులు ఎవరైతే వ్యవహారం చూసినారో వాళ్ళే దీన్ని స్క్రీనింగ్ అంతా చేసినారు. వారందరి సలహాలు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు సాయంత్రం నేను ప్రకటించిన 105 మంది అభ్యర్థులకు ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళినాయి, ఇంటిమేషన్ వెళ్ళింది. దాదాపు నేను అనుకుంటే 5:30 to 6:30 మధ్య లేదా 7 మధ్య అందరూ ఆర్డినరీ సిటీకి చేరుకున్నారు. వీళ్ళు ఇంటిమేషన్స్ కూడా పోయినాయి. 5:30 నుంచి ప్రారంభమై 7 వరకు
అభ్యర్థుల సమావేశం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే రేపు హుస్నాబాద్లో కూడా నేను మొట్టమొదటి ఎన్నికల సభ, టీఆర్ఎస్ అధ్యక్షుల హోదాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు మంచి సమయంలో చేసే మంచిగానే ఉంటుంది, చెడ్డ సమయంలో చేసే చెడ్డనే ఉంటుంది. 9th నాడు అమావాస్య వస్తున్నది, 7th రేపు శ్రావణ మాసం శుక్రవారం మంచి దినం, ప్రశస్తమైనటువంటిది. సో అభ్యర్థులను ప్రకటించుకోవడం, ఒక సభను కూడా స్టార్ట్ చేయడం, తర్వాత ఏంటంటే కొంచెం పితృపక్షాలు వస్తున్నాయి, పితృమాసం వస్తుంది మనందరికి తెలుసు, అవి కొద్ది మంచి రోజుల కింద పరిగణించారు కాబట్టి కార్యక్రమం అంతా ముగించుకొని పోవాలా. అభ్యర్థులు కూడా వాళ్ళు పోయి అక్కడ వాళ్ళ కార్యక్రమం చేరుకుంటారు. ఎన్నికలు కూడా వీళ్ళని తొందరగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అవి కూడా చాలా ఊహాగానాలు వస్తున్నాయి, అంత ఊహలు అవసరం లేదు, అంత కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారంగా ఖచ్చితంగా చేసేయాలి. ఎర్లియెస్ట్ పాసిబుల్లో చేయమని చెప్పి అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఎవరు కూడా కన్ఫ్యూజన్ అవసరం లేదు. నాకుండే పరిజ్ఞానం మేరకు అక్టోబర్ మొదటి వారంలో ప్రాసెస్ బిగిన్ అయ్యి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి నవంబర్లో ఆల్మోస్ట్ ఎలక్షన్ జరిగిపోతుంది, డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు ప్రకటించే ఆస్కారం ఉంటుంది. ఇది నాకున్న పరిజ్ఞానం, మీకు ఎవరికి తెలియదు, నేనేం తెలియనియలే, మీరేం అనుకోవద్దు. మీరు చాలా ప్రయత్నాలు చేసింది కానీ తెలియలేదు మీకు, ఎందుకంటే నేను స్వయంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడినాను, మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లతో మాట్లాడినాను. ఆశామాజికి చేయరు కదా, నేను పర్సనల్గా మాట్లాడినాను, మన చీఫ్ సెక్రటరీని కూడా తోలిచ్చి మాట్లాడించినాం, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ గారు కూడా మాట్లాడినారు, అన్ని విషయాలు కూడా కులంకషంగా వాళ్ళతో చర్చ కూడా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా మన సంసిద్ధతను కూడా తెలియజేసినాం. పద్ధతి కాబట్టి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఇక మీరు కూడా స్పెక్యులేషన్లు బంద్ చేయండి, అయిపోతాయి ఎలక్షన్లు, అది ఆగాయి. అభ్యర్థులు కూడా పోయి వాళ్ళ వాళ్ళ పని చేసుకుంటే మంచిది. ఏ నెలలో అయితే ఈ నెల 10 రోజులు ఎన్నికన ముందు ఖచ్చితంగా 4 రాష్ట్రాలతో పాటే జరుగుతాయి. మాకున్న సమాచారం మేరకు 4 రాష్ట్రాలు ఏంటంటే అన్ని రాష్ట్రాలు బంద్ ఫేజీలనే ఉంటాయి, ఒక మధ్యప్రదేశ్ 2 ఫేజీల్లో ఉండే అవకాశం ఉందన్నారు కాబట్టి దాని పద్ధతిలో అడ్జస్ట్ అయితే జరుగుతాయి. ఈ విధంగా ఎన్నికలు కూడా జరిగితే దాంట్లో కూడా ఇవ్వాలకేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇక మీరు ప్రచార కార్యక్రమాలు సరళ చూసుకోవచ్చు, ఇడికెళ్ళి ఎవరెవరు ఏం ప్రచారం చేసుకుంటారు ఏ సంగతి అనేది చూసుకునే పరిస్థితి, పెద్ద కన్ఫ్యూజన్స్ లేవు, అబరేషన్స్ కూడా లేవు. ఆ ప్రకారంగా ముందుకు పోతాం. మొత్తం మీద 105 సీట్లు ప్రకటిస్తే మిగిలినటువంటి 14 స్థానాలని వాటిని నేను కొంచెం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పిలిచి మాట్లాడి అక్కడ జిల్లా మినిస్టర్ని కానీ పార్టీ పెద్దలను కానీ పిలిచి మాట్లాడి ఏర్పాటు చేసేటువంటి అవసరం ఉంటుంది. ఐ మే టేక్ అనదర్ 1 వీక్ ఆర్ 10 డేస్ లోపల వాటి కూడా సెటిల్ చేసుకుంటాం, ఆ ప్రకారంగా ముందుకెళ్ళిపోతాం. అయితే ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రం దీని యొక్క భవిష్యత్తు కేంద్ర బిందువుగా జరగాలనేదే నా ఆలోచన. ఎట్టి పరిస్థితులలో జరగాల. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాష్ట్రం కనుక అవినీతి పరులు అసమర్థుల చేతికి పోతే, అవగాహన రాయిత్యంతో ఉన్న వాళ్ళ చేతికి పోతే కనుక కుక్కలు చీపిన ఇస్తారే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఇంత పట్టు మీద ఇంత స్ట్రైట్గా ఇది జరగదు పని. ఆ ప్రగతి రథచక్రం ఆగిపోవద్దు. తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాస్తవానికి ఇవి ముందస్తు ఎన్నికలు కావు, ఆల్రెడీ ఎలక్షన్ జోన్లోకి వచ్చినాం. ఇప్పుడు 4 రాష్ట్రాలకు అవుతా ఉన్నాయి, మిగతా వాటి కూడా అవుతూ ఉంటాయి. ఇంకో 2 మూడు నెలలకు జరిగినా గంతే ఉంటుంది. ఇవి 6 నెలలు లెక్క కడితే, 7-8 నెలలు లెక్క లెక్క కడతారు. కానీ ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యేది ప్రక్రియ. వీఆర్ నాట్ సో ఫార్ ఇన్ జనరల్ ఎలక్షన్ ఆర్సో, కాబట్టి అంత పెద్ద ఇబ్బంది లేదు. ఒకటే మాట ప్రజలకు తమ ద్వారా మీ ద్వారా మనం చేసేది ఏంటంటే, డెఫినెట్గా గత 20 సంవత్సరాల నుంచి నా చరిత్ర, నా వ్యవహారం, నా పద్ధతి మీ ముందర ఉన్నది, తెలంగాణ ప్రజల ముందర. డెఫినెట్లీ కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ సేఎస్కే చేస్తాడు తప్ప తెలంగాణ చెడు కోరి చేయడు. 100కు 100% తెలంగాణకు మేలు జరగాలని చేస్తాడు తప్ప తెలంగాణకు ఒక నొక్కుబడ్డా కేసీఆర్ ఓర్చుకోడు. ఆ విషయం ప్రజలకు తెలుసు. ఏదైనా ఏ స్టెప్ అయినా ఏ ఆలోచన అయినా 100% తెలంగాణ మేలు, తెలంగాణ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే ప్రయత్నమే నేను చేస్తూ ఉన్నాను. అందువల్ల చాలా వరకు చేసినాం. మేము మేనిఫెస్టోలో పెట్టిన ఆల్మోస్ట్ 99.9% ఇంప్లిమెంట్ చేసినాం. ఐ సేవ్ విత్ అథారిటీ మేనిఫెస్టో ఉంది, ఆ విధంగా అన్నీ చేసినాం. దాని మించి 76 అంశాలు మేము ఎప్పుడు చెప్పలే మేనిఫెస్టోలో. మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే, కళ్యాణ లక్ష్మి పథకం పెట్టమని ఎవరు ధర్నా చేయలే, నాకు ఎవరు దరఖాస్తు చేయలే.
But we did it. BD Karmakal pension leman mamule adagale. Evaru kuda korale. Paristhiti ettatla avagahana aitunte ettatla chesnam. ఇక్కడ మీరు గమనించాల్సింది నేను కోరుతున్న ఒకటే విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్యం ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక స్థితి మీద అవగాహన లేదు. 51,000 స్టార్ట్ అయినా మొదట ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అనుకున్నాం. తర్వాత ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అనుకున్న తర్వాత అన్ని వర్గాలకు పెట్టినాం. బీసీలతో పాటు ఇతర కులాలకు కూడా, ఓసీలలో ఉన్న పేదలకు కూడా ఆ స్కీమ్ను వర్తింపజేసినాం. మేము చెప్పనటువంటి అనేక విషయాలు 76 విషయాలు క్లియర్గా ఉన్నాయి. నేను మొన్న అక్కడ సభలో మీకు పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ సర్క్యులేట్ చేసినాం, భవిష్యత్తులో కూడా చెప్తాం. మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 76 అంశాలను కూడా తెలంగాణ ప్రజల అవసరాల దృష్ట్యా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రైతులు కేంద్ర బిందువుగా ఉన్నాయి. రైతు బంధు స్కీమ్ పెడతామని మేము మేనిఫెస్టోలో చెప్పలే, రైతు బీమా పెడతామని మేము మేనిఫెస్టోలో చెప్పలే, భూమి రికార్డులు ప్రక్షాళన చేస్తామని మేము మేనిఫెస్టోలో చెప్పలే, కానీ చేసినాం. ఇలా బీసీ కులాలలో ఇతర కులాలలో ఉండేటువంటి వాళ్లకు కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్, రాజధానిలో ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూర్చొని వాళ్ళ సమస్యలు మాట్లాడుకొని చర్చించుకునే అవకాశం ఉండాలి. కాబట్టి ప్రభుత్వ పరంగానే అన్ని వర్గాలకు కూడా భూములు ఈ మధ్యన క్యాబినెట్లో క్లియర్ చేసి అప్పచెప్పినాం. వాటికి డబ్బులు కూడా మంజూరు చేసినాం. అందరూ కూడా సమానంగా గౌరవించబడాలనే ఉద్దేశంతో అవి మేము మేనిఫెస్టోలో చెప్పలే, మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. అనేక విషయాలు గుర్తించి గౌరవించి మేము చేసినాం. అవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. ప్రజలు ఒక మాటలో చెప్పానంటే తెలంగాణలో ఈరోజు పేకాట క్లబ్బులు లేవు, గుడుంబ అడ్డాలు లేవు, ఎరువుల కోసం ఎర్రచూపులు చూసే పరిస్థితి లేదు, వేచి ఉండే పరిస్థితులు లేవు, లాటరీ ఛార్జీలు లేవు. 4 సంవత్సరాల 5 నెలలు సుమారు మా పరిపాలన ఉంటే దేర్ ఈజ్ నో సింగిల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్. సంవత్సరానికి 4 మాటలు 5 మాటలు హైదరాబాద్లో కర్ఫ్యూ, ఓ అంటే కర్ఫ్యూ, ఆ అంటే కర్ఫ్యూ, గందరగోళ పరిస్థితి. కానీ 4.5 సంవత్సరాలలో మేము అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను ఆదరించి గౌరవించిన పరిస్థితుల దృష్ట్యా ఒక సింగిల్ మత కల్లోలం కూడా లేదు, రానియలే, జరగనీయలే. పటిష్టమైన ల్యాండ్ ఆర్డర్ పెట్టినాం. క్రైమ్ రేట్ తగ్గిపోయింది, చైన్ స్నాచింగ్ తగ్గిపోయింది, మహిళల రక్షణకు షీ టీమ్స్ పెట్టినాం. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత రక్షణ వచ్చింది. ఒక్క మాటలో చెప్పానంటే నేను చూస్తున్న గత 40-45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఈ 4.5 సంవత్సరాలలో తెలంగాణ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది, చాలా శాంతంగా ఉన్నది. పిచ్చి పిచ్చి వెకిలి సంపుకోవడాలు సత్తులు కూడా లేవు. అవన్నీ కూడా నిర్మూలన చేసినాం. పకడ్బందీగా ఒక ప్రణాళికతోని క్రమశిక్షణతోని రాష్ట్రం ముందుకు పోతున్నది. ఆ విషయాన్ని నిన్న కూడా ఎవరో అస్సాం ఆయన వచ్చినాడు చీఫ్ సెక్రటరీ, వచ్చిన ప్రతి వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా నేర్చుకొని పోతున్నాం మేమని చెప్పిపోయినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర సిడబ్ల్యూసీ చైర్మన్ గారు వచ్చి మేము నేర్చుకున్నాం, మా ఇంజనీర్లు పంపిస్తాం, దయచేసి వాళ్ళు కూడా చూపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అంటే ఈ విధంగా ఇంత అనతి కాలంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇంత పకడ్బందీగా ఒక డిసిప్లిన్తో జరిగింది పని, ఈ ప్రగతి సాధ్యమవుతున్నది, పేదలకు ఇంత శాంతి వచ్చింది, భవిష్యత్తు మీద ఒక ఆశావా దృక్పథం, ఎస్ ఇంకా బాధ లేదని ఒక దృక్పథం వచ్చిందంటే పాలమూరు జిల్లాలో ఇలా 9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చినాం. మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ ప్రాంతం కావచ్చు, పాలమూరు జిల్లాలో కావచ్చు, హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడ రేషన్ కార్డులు పొందిన ప్రజలు వాళ్ళ జిల్లాలకు వాపసు పోయి వాళ్ళు రేషన్ కార్డులు అక్కడ సరెండర్ చేసి హైదరాబాద్ కార్డులు మాకు అవసరం లేదు, మాకు ఇక్కడనే కార్డు చేయండి అని చెప్పి అక్కడ అధికారుల దగ్గర తీసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి జరిగిందంతా కూడా మన కన్న ముందనే ఉంది. వీటన్నిటిని విస్మరించి అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలు కథ చేసినారు. ఇష్యూ ఏంటంటే నేను ఒకటే మాట మీకు మనవి తెలుసుకున్నా, ఇక నేను మొన్న కూడా నేను సభ మాట్లాడితే సభ ఉన్నది తీయగున్నది అని రకరకాలుగా మాట్లాడినారు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా నాకు భాష రాక కాదు, లేకపోతే మాట్లాడరాక కాదు. సబ్జెక్ట్ ఏంటంటే సందర్భోచితంగా ఉండాలి, ఎప్పుడు ఏం మాట్లాడినా దానికి అతికినట్టు ఉండాలి. ఎటువంటి తటు మాట్లాడడం అనేది అడగోలు వ్యక్తులు సాధ్యమైతే నాకు సాధ్యం కాదు. ఇప్పుడు అవును, సందర్భం ఏంటంటే ఇప్పుడు 2 నెలలు ఒకసారి కట్టెన్ రేజ్ అయితే రేపటి నుంచి వాళ్ళు తిట్టా మేము తిట్టా ఏదు కానీ మీరు రాయలేక మీరు తంగవాలి. నేను ప్రగతి నివేదన అని పెట్టినప్పుడు డెఫినెట్గా ప్రజలకు ఆ మెసేజ్ నేను చెప్పదలుచుకున్నా. కానీ డెఫినెట్గా ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకునేందంటే ఏ పార్టీ అయితే మమ్మల్ని మా మీద ఆరోపణలు చేస్తూ ఉందో,
వాళ్ళ చరిత్ర మనకు అందరికి తెలుసు. ఈరోజు నేను కొత్తగా చెప్తలేను. నిన్న కూడా ఆ పార్టీ చాలా దుర్మార్గంగా మాట్లాడింది. కేసీఆర్ పీడ విరగడవుతారు. కేసీఆర్ పీడన, కాంగ్రెస్ పీడన, ఎవరి పీడ అని నేను చెప్తాను మీకు. నేను ఇవాళ చెప్తలేను ఈ మాట. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు దిక్కుదివాన లేని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తామంటే హైదరాబాద్లో మాకు ఎవడు ఇల్లుకి లేకుండా భయపెట్టినారు ఏది ఆనాటి పాలకులు. అటువంటి టైంలో కొండా లక్ష్మణ్ బాపూజీ నా దగ్గర పెట్టండి బిడ్డ మీరు స్టార్ట్ చేయండి అని చెప్తే జలదృశ్యంలో ప్రారంభం చేసినాం. 2001 ఏప్రిల్ 27 స్టార్ట్ చేసినాం. మొట్టమొదటి సందేశం నాది ఉద్యమ నాయకునిగా మొత్తం నా పదవులు రాజీనామా చేసి నేను మాట్లాడిన మొట్టమొదటి రోజు నేను డిక్లేర్ చేసిన తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్. ఇవాళ చెప్తలేను నేను. 2001 చెప్పిన, కాన్షియస్గా చెప్పిన, స్టిల్ ద బిగ్గెస్ట్ ఎనిమీ, బిగ్గెస్ట్ పీడ, బిగ్గెస్ట్ దరిద్రం ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, వేరే ఎవ్వరు కాదు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది జవహర్ లాల్ నెహ్రూ. ఇది చరిత్ర, కేసీఆర్ స్టోరీ కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 1956 తెలంగాణకు ఒక కాలాదిన్, 1 నవంబర్, దాన్ని నాశనం చేసిందే జవహర్ లాల్ నెహ్రూ. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా అరిసిన వందల మంది కాల్సి చంపి నియంతలాగా ఆరోజు 11 ఎంపీలను తెలంగాణ గెలిపి పంపిస్తే కూడా ప్రజాతీర్పును కాలరాసిన మరో నియంత ఇందిరాగాంధీ. ఇదందరికి తెలుసు. మా కాంగ్రెస్ భిక్ష పెట్టలేదు తెలంగాణ, ఇవ్వడం మేము భిక్ష పెట్టినాం. 2004 మొత్తం అడ్డం పడిపోయి ఎల్లంకల ఉన్న కాంగ్రెస్కు టీఆర్ఎస్తో జట్టు కడితే ఇక్కడ కేంద్రంలో అధికారం వచ్చింది. వాళ్ళు మళ్ళీ మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినారు. ఆనాడు రాజశేఖర రెడ్డి మాయలో వచ్చి, మోసంలో వచ్చి మళ్ళీ తెలంగాణ ఎగబెట్టినారు. ఫస్ట్ టర్మ్లో ఇయ్యలే, సెకండ్ టర్మ్లో కూడా ఇయ్యలే, చివరికి చచ్చిపోతాం ఇక అయిపోయింది దేశంలో ఆగమైపోయినామనే పరిస్థితి వస్తే దీని పేరిట నన్ను 4 సీట్లు తెలంగాణలో వస్తాయని లాలూచికి ఇచ్చినారు తప్ప మన మీద ప్రేమకి ఇయ్యలే. ఇది మీ అందరికి తెలుసు. 10వ సంవత్సరం గడిచే ముందు, ఎన్నికలకు జస్ట్ ముందు ఆగమేఘాల మీద వాళ్ళ స్వార్థ రాజకీయానికి ఇచ్చారు తప్ప ఇయ్యలే. అంటే తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు, పోరాడి తెచ్చుకున్నారు తప్ప కాంగ్రెస్ భిక్షేం లేదు ఇక్కడ. వాస్తవానికి ఆ 10 ఏళ్ళు యూపీఐ భిక్ష తెలంగాణ పెట్టే భిక్షనే. తెలంగాణ కలిసిన తర్వాతనే ఆనాడున్న చంద్రబాబు నాయుడు బండకేసి కొట్టి ముందుకు పోయినాం. అంటే ఆనాటి నుంచి నేటిదాకా కూడా పీడ కాంగ్రెస్. ఇవాళ భూకబ్జాలు, ఫ్యాక్షనిజము, కుంభకోణాలు, మంత్రులు ఐఏఎస్ అధికారు జైళ్లలో, వాడవాడకు పేటపేటకు పేకాట క్లబ్బు, గుడుంబా బట్టీలు, గ్యాంబ్లింగ్ సెంటర్లు, గ్యాంగ్స్టర్ల అరాచకాలు, గుట్కాలు, మట్కాలు, కల్తీలు, నకిలీలు, బాంబుల మూతలు, కరెంటు కోతలు, ఇవన్నీ 2014 ముందున్న దృశ్యం. మీకు తెలుసు, మీరు నవ్వుతున్నారు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇవన్నీ కూడా 2014 ముందు స్వైర విహారం చేసినాయి. పెండింగ్ ప్రాజెక్టులు ఏళ్ళు గడుస్తాయి. ఎస్, వేవ్ కంప్లీటెడ్ నెట్టెంపాడు, వేవ్ కంప్లీటెడ్ కల్వకుర్తి, వేవ్ కంప్లీటెడ్ బీమా, ఎవ్రీథింగ్ వేవ్ కంప్లీటెడ్. ఈరోజు 9 లక్షల ఎకరాలకు అదనంగా ఒక మహబూబ్నగర్ జిల్లాలనే ఆయకట్టించినాం. కరెంటు కోతలు టోటల్గా నివారించినాం. హై క్వాలిటీ పవర్ సప్లై చేసే రాష్ట్రం తెలంగాణ. అన్టోల్డ్ కట్స్ కూడా లేవు. రైతాంగానికి 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం, ఓన్లీ 1 అండ్ ఓన్లీ సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ స్టేట్. ఇది ప్రపంచానికి తెలుసు. ఇండియాలో నో స్టేట్ గివ్స్ ఫ్రీ పవర్, 24 అవర్స్ ఫ్రీ పవర్ సప్లై టు ఫార్మర్స్. ఫార్మర్సే కాదు, అందరికి ఇస్తూ ఉన్నాం, రైతాంగానికి ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఆనాడు కుల వృత్తులన్నీ కూలిపోయినాయి. సిరిసిల్ల గోడల మీద నేనే చూసినాను మన సభలో చెప్పినట్టు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు. చేనేత సోదరులారా, చావకండి. 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఫలితం గోడల మీద ఈ రాతలు. సిరిసిల్ల టౌన్లో నేను స్వయంగా చూసి ఏడ్చిన ఆ రోజు. ఇటువంటి దుర్మార్గం, మొత్తం కుల వృత్తులు నాశనం అయిపోయింది, అందరు కూడా ఆగమైపోయినారు. కళ్ళు దుకాణాలు బంద్ చేసి చీపు లిక్కర్ లాబీలతో మా గౌడ్తు నోట్లో మట్టి కొట్టినారు. 2014 ముందు వరకు మేము హామీ ఇచ్చినాం, వాటన్నిటిని రివ్యూ చేసినాం. పరిశ్రమల మూసివేత, భయంకరమైన కలప స్మగ్లింగ్, అడవులని నాశనం చేసినారు, నరికేసినారు. ఆ విధంగా చాలా అఘాయిత్యాలు, పూటకో ఎన్కౌంటర్, సావులు, రక్తపాతాలు, రాజకీయ అవసరాల కోసం సృష్టించే మత కల్లోలాలు, మారణ హోమాలు, ఈ దరిద్రం అంతా కూడా పోయింది. ఈ దరిద్రానికి నిలవు, ఈ దరిద్రానికి రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ. అందులో ఉండే దరిద్రులు వాళ్ళ పీడ పోవాలి. తెలంగాణకు పోవాల్సింది కేసీఆర్ పీడ కాదు. మీరు చెరబట్టినటువంటి
మీరు నాశనం చేసినటువంటి తెలంగాణను విడిపించిన భూమిపుత్రుడు కేసీఆర్, మీ పీడను వదిలించినటువంటి భూమిపుత్రుడు కేసీఆర్ కానీ మేం పీడ కాదు. మీరు దరిద్రులు, మీది పీడ, మీ పీడన పోయింది. ఇలా విత్తనాల కోసం విలవిలలేదు, పెట్టుబడి కోసం అప్పులు లేవు, పేకాట క్లబ్బులు లేవు, గుడంబ బట్టీలు లేవు, టెర్రరిస్టుల దాడులు లేవు, మత కలవరాలు లేవు, కర్ఫ్యూలు లేవు, కుంభకోణాలు లేవు. ఇలా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, దీన్ని ఇట్లే ఉండాలా? ఎవరి పీడ పొడగొట్టానో ప్రజలకు బాగా తెలుసు. మరీ జోకులాగా, చిన్న పురాణాల పంచాయతీలాగా గిరిజన సోదరులు, దళిత సోదరులు పాపం నాకు ఒక 6 నెలల కింద ఒక సందర్భంలో సమావేశం ఇస్తే చెప్పినారు, మీరు 50 యూనిట్లు పవర్ ఇస్తున్నారు సార్, మాకు ఏదైతే ఉందో 60-70 యూనిట్లు కాల్తే కూడా పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇబ్బందులు పెడుతున్నారు, దాన్ని 100 చేస్తే మేము దాదాపు 90% కవర్ అయిపోతాం, ఆ పైన ఉన్న వాళ్ళు కట్టుకుంటారు కానీ మాకు చేయండి అని చెప్పినారు. డిపార్ట్మెంట్కి పంపించి మేమంతా ఎగ్జామిన్ చేసి ఫైనాన్స్ని అడిగి చెప్తే ఇది బేరేబులే ఉందని చెప్తే మొన్న నేను 100 యూనిట్లు చేసినాం. కేసీఆర్ 100 యూనిట్లు, మేము 200 యూనిట్లు. కేసీఆర్ 1000 రూపాయలు, నేను 2000 రూపాయలు. దబ్బనప్పుడు 200 యూనిట్లు, నేను 220 ఇస్తాను, మరి మాకు ఎత్తర ఓట్లు. ఇంత సిల్లీగా, బాధ్యతారాహితంగా ప్రజలు నవ్వుకుంటారా అనే ఆలోచన లేకుండా కేసీఆర్ 6 కిలోలు ఇస్తే మేము 7 కిలోలు, మరి ఇంక ఇంతకుముందు ఇచ్చిన 4 కిలోలు మర్చిపోయినారు ప్రజలు. మీరు ఇచ్చిన 200 దాటినా మీ జీవితంలో పిల్లల గురించి ఆలోచించినరా? 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మీకు ఎప్పుడైనా చరిత్రలో 50 ఏళ్ళలో అనిపించలేదు మీకు? రైతులకు పెట్టుబడి ఇవ్వాలని మీకు 50 ఏళ్ళలో మీకు క్యాలి కూడా రాలే. చచ్చిపోతుంటే రైతులకు బీమా చేయాలని మీ జీవితంలో కూడా అనుకోలే. ఇలా కేసీఆర్ పుణ్యమని వేయి వచ్చింది, బుద్ధి వచ్చింది. ఇలా బుద్ధి వచ్చి కనీసం పిల్లలకు 2000 ఇస్తామనే మాట కాంగ్రెస్ దయాలు నోటికెళ్ళి వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయం మనం, ఒకవేళ టీఆర్ఎస్ రాక కాంగ్రెస్ వస్తే 200-250 చేద్దరు, కానీ వాళ్ళ జన్మలు కూడా 1000 చేయకపోదురు. వాళ్ళ జన్మలు కూడా, వాళ్ళకి ఆలోచన ఎక్కడిది? కాంగ్రెస్ 2000 పెన్షన్ ప్రకటించే స్థితి తెచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో? ఇట్ ఇస్ నన్ బట్ కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్. పేదల గురించి ఆలోచించక తప్పదు అని మీ మెడలు వంచి మీతో నా మాటలు పలికిపించింది కూడా ఇలా టీఆర్ఎస్. మీరు 2000 ప్రకటించడం మీ విజయం కాదు, టీఆర్ఎస్ విజయం అది. కాబట్టి ఈ విధంగా అవాకులు చెవాకులు, చాక్లెట్ల పంచాయతీలాగా నువ్వు 1 చాక్లెట్ ఇస్తాను, 2 చాక్లెట్లు ఇస్తా, నువ్వు 100 అంట, 200 అంట, దాన్ని 216 అంట, మరి అప్పుడేం చెప్తు? ఇదా, ఇది ఆరోగ్యకరమైన పోటీయా? ఒక శాశ్వతమైన దీర్ఘకాలికమైన మేము ఒక్క సంక్షేమం చేయలే. నేను స్టేట్గా చెప్తా ఉన్న విషయం దయచేసి, మేము సంక్షేమం ఎందుకు చేసినామంటే ఆనాడు తెలంగాణలో సమైక్య పాలనలో జరిగిన జీవన విధ్వంసం భరించరానిదిగా ఉండి మొత్తం నాశనం అయిపోయింది. రైతుల ఆత్మహత్యలు, చేనేతకారుల ఆత్మహత్యలు, వృత్తి వాళ్ళ ఆత్మహత్యలు, ఒక అగాధమైన పరిస్థితి. సంపడాలు సంపకూడాల భయానికి ఊళ్ళలో యువత ఉండలేని పరిస్థితి. అనేకమైన దిక్కుమాలను ఎన్కౌంటర్, అనేకమైన అనవసరమైనటువంటి హత్యలు, ఇవన్నీ జరిగినాయి. ఎక్కడో రేర్గా జరిగింది అంటే వీరసంగతి, కానీ రోజు పట్టకపోయి కాల్చి చంపడాలి. ఈ దుర్మార్గం అంతా చేస్తే ప్రజలు కనీసం ఊళ్ళలో ఉండలేని పరిస్థితి వచ్చింది. అటువంటి తెలంగాణ మా చేతికి వచ్చినప్పుడు వల్నరేబిలిటీ, ఆ నిమిషానికి ఉన్నటువంటి ఆ బాధ, తాత్కాలిక ఉపశమన చర్యలు, వాటి కింద మేము అనేక సంక్షేమాలు తెచ్చినాం. వాటితో కొంచెం నిలకడ, కొంచెం ధైర్యం, ఎస్ వీ కెన్ ఆల్సో పప్పు పచ్చిపులుసో తినగలుగుతాం, ఉండగలుగుతాం అనే పరిస్థితికి తెచ్చినాం. సంపద ఎట్లా పెరుగుతుందో గ్రాడ్యువల్గా కార్యక్రమాలు పెంచుతూ పోయినాం. ఇప్పుడు కూడా సంపద పెంచడం, పేద ప్రజలకు పంచడం, ఈ సిద్ధాంతం మేము పెట్టుకున్నాం. ఎన్నికల తాయిలాల కోసం కాదు. అందుకే ఎలక్షన్ మా చిత్తశుద్ధి ఒకటి నిదర్శనం ఏంటంటే, 1, నంబర్ 1, గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే క్యాబినెట్లో మేము తీసుకున్న 42 నిర్ణయాలు అవి ప్రజల కన్న ముందు ఉంది. 2, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పనటువంటి 76 అంశాలను మేము అమలు చేసి చూపించినాం, అవి ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. నేను మొన్న అందుకే అన్న సభలో మేము డప్పు కొట్టి చెప్పుకునే అక్కర్లేదు. ప్రతి ఒక్కటి కళ్యాణ లక్ష్యం పెట్టినా వారి అనుభవంలో ఉంది. కేజీ 2 పీజీలో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినా వాళ్ళ అనుభవంలో ఉంది. చదువుకునేది వాళ్ళ పిల్లలు, ఇలా మైనార్టీల పిల్లలు, బీసీల పిల్లలు, ఎస్సీల పిల్లలు వాళ్ళు చదువుతున్నారు. కాబట్టి ఇట్లా ప్రతి పథకం కూడా ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉంది. కాబట్టి ప్రజలకు తెలుసు గ్రౌండ్ మీద ఏంది వాస్తవం, ఏంది అవాస్తవం, ఇది అన్నీ తెలుసు. కాబట్టి ప్రజలకు న్యాయం తెలుసు. కాబట్టి ప్రజల కోసం టీఆర్ఎస్ ఎన్నో త్యాగాలు చేసింది. ఇవాళ కూడా తనకున్న 5-6 నెలల టర్మ్ త్యాగం చేసుకుంది, ప్యూర్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. స్టడీనెస్ పోవద్దు. ఈ గ్రోత్ యొక్క స్టడీనెస్ కానీ, ఈ అభివృద్ధి యొక్క స్టడీనెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ కావద్దు. ఈ చిల్లర రాజకీయాల కోసం చేసే ఆరోపణలు కానీ, ఈ పినాయిలు గడుక్కుని నోరు పినాయిలతో గడిగేంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కానీ, ఆరోపణలు కానీ బంద్ కావాలి. కమాన్,
ఇప్పుడు ఇక్కడ బ్రిక్ బ్యాటింగ్ కంటే కమ్ ఐఎమ్ వెల్కమింగ్ ఎవ్రీబడి ఫీల్డ్కి పోదాం ఏమో అని అడిగిన, ఒక రోజుల కింద ఇచ్చిన పిచ్చారోపణలు చేసి అడిగిన, ఇదంతా ఎందుకు హైదరాబాద్లో ఉల్లు పెట్టుకుని ఎందుకు రాబోయి మరి ప్రజల్లోకి పోదాం పా అంటే, మేము అర్ధరాత్రి ఎలక్షన్ వచ్చినా తయారన్నా మనం, రేపంటే రేపు రాని ఎలక్షన్ మేము రెడీ ఉన్నాం, నైట్లు వచ్చినా తయారన్నారు. నిజంగా రబ్బింగ్కి వచ్చారో గోడలు గీక్తారు ఇప్పుడు, గ్యాబర గ్యాబర అయిపోయి ఎందుకు ముందస్తు ఎలక్షన్ ప్రజలకు చెప్పాలని జానారెడ్డి అంటాడు, ఇంకో ఆయన మీకు సాదాగా గెలిచి పెడుతున్నాను ఇంకో ఆయన అంటాడు. ఇట్లా నేను ఏమంటున్నా అంటే, కమన్ నౌ లెట్ అస్ గో టు ద పీపుల్, తెలంగాణ ప్రజాక్షేత్రంలోకి పోదాం, అక్కడ తెలుసుకుందాం, ఆ ప్రకారంగా ప్రజలు ఏది తీర్పిస్తే ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు చేసుకుందాం, ఆ ప్రకారం ముందుకు పోదాం. ఇక రాబోయే రోజులలో వాళ్ళ అరసా మేము అరసా మీకు చాలా పని ఉంటుంది. రేపటి నుంచి మేమైతే అభ్యర్థులను ప్రకటించినాం, అభ్యర్థుల సభ కూడా ఉంది, రేపటి నుంచి మా ఎన్నికల కార్యాచరణ కూడా మొదలవుతుంది. పోతే నేను కూడా సభ ప్రారంభిస్తూనే ఉన్నా, నేను మొన్న ఇది గతంలో ప్రకటించినట్టుగా 50 రోజులలో 100 సభలు అనుకున్నాం, వాటి ప్రతి నియోజకవర్గానికి నేనే స్వయంగా పోయి ప్రజలకు అన్ని విషయాలు వాస్తవాలు ఏందో చెప్తాం, ఆ విధంగా ముందుకు పోదాం. థ్యాంక్ యూ. ప్లీజ్ వన్ ఎట్ ఏ టైం, ప్లీజ్ వన్ ఎట్ ఏ టైం, వన్. బ్రదర్ మీరు తప్పు అవగాహనలో ఉన్నారు, ఐ హ్యావ్ టు ఎసెన్షియల్లీ కరెక్ట్ యూ. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేయకూడదు ఏంటంటే నాకు అర్థం, అదేం సిల్లీ క్వశ్చన్, అవి నడుస్తున్నాయండి పని పూర్తి అవడేంది, ఇదేమి దిక్కుమాలి దాన్ని నాకు అర్థం కాదు. ఇంత నెగిటివ్ వాళ్ళు చేస్తారా మీరు కూడా, ఐఎమ్ వెరీ సారీ. డబుల్ బెడ్రూమ్లో ఇల్లు 2,60,000 ఇల్లు కట్టిస్తామని చెప్పినాం, కట్టినాం స్టార్ట్ అయింది నడుస్తాను, మీకెందుకని బాధ, ఇదేమి కాదు, ఇది నాకు అర్థం కాదు, ఇదేం అవగాహన అండి, వెరీ సారీ. ఏం గంట చెప్పి చెప్పినాక నువ్వు రామాయణం అంతే రావణ సీతా ఇదేం చెప్పి ప్రశ్న అర్థం లేదు, తాత్పర్యం లేదు, ఇది వచ్చింది. నేనేమంటాను మీ దృష్టిలో వృధా, ఇప్పుడు నేను గడసేపు నుంచి చెప్పి మీకు అర్థం కాకపోతే ఐ కెనాట్ డూ ఎనీథింగ్, సారీ, నో నో ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. నేనేమంటున్నా అంటే మాకు వచ్చిన సర్వేలలో ఐఎమ్ పుటింగ్ ఇట్ వెరీ స్ట్రైట్, మాకు వచ్చిన సర్వేలలో అనేక అంశాలలో ప్రతిపక్షాలు మాకు ఎవరు కూడా నియర్ కూడా లేరు, కనీసం దేర్ ఇస్ నో పార్టీ విచ్ ఇస్ క్లోజర్ టు అస్. ఇనండి ఇనండి ఇదమా బాబు, నేను కులకులని నాకు నేను కేసీఆర్ కదా, నేను భయపడతానా? ఫ్యాక్ట్ ఈస్ 82 నియోజకవర్గాలలో మేము 60% పైబడి ఉన్నాం. నేను ఆషామాషిగా చెప్తాను ఈ విషయం, 100 నియోజకవర్గాలలో మేము 50% పైన ఉన్నాం. ఇలా ఉన్నాయి 119 నీకు తెలుసు, నేను చెప్పాక 7 అయితే అవి ఎవరికి పోతే అది కూడా తెలుసు అందరికీ. ఇక 100 స్థానాలలో మేము 50% పైన ఉన్నాం. ఐ వెల్కమ్ ఇఫ్ దర్ యునైటింగ్ అన్ని కలిసి వచ్చినా మేము 50% పైన, మాకేం కాదు కదా. ఈవెన్ ఇఫ్ ఆల్ పార్టీస్ యునైట్ టీఆర్ఎస్ విల్ విన్ విత్ 100+ సీట్స్, అది మాకు ఉన్న విశ్వాసం, ప్రజల మీద ఉన్న విశ్వాసం.